हरे रामा राम रामा हरे हरे, हरे कृष्णा आंटी अंदर की, हरे कृष्णा माता जी आंटी हरे कृष्ण, प्रभु जी, हरे हरे कृष्णा माता जी, हरे कृष्ण, कृष्णा आंटी, సరిగ్గా వినపడుతుందా అండి అందరికి? వినబడుతుంది మాతాజీ. ఈరోజు మా ఏకాదశి అండి, అందరికి మామూలుగా అందరు చేసే ఉంటారు. అయితే ఈరోజు ఏకాదశి పేరు వరుదిని ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది, మళ్ళీ దానికి ప్రాశస్త్యం వేరే ప్రాశస్త్యం ఉంటుంది, దాని యొక్క ఫలితం కూడా వేరుగా ఉంటుందన్నమాట. ఈ మనకు ప్రతి సంవత్సరము 24 ఏకాదశులు వస్తాయి, ప్రతి నెలలో 2 ఏకాదశులు, ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు ఏకాదశి పేరు వరుదిని ఏకాదశి. అయితే ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఈ రోజు చూద్దాం. వైశాఖ మాసము శుక్లపక్షంలో వస్తుందంట. వైశాఖ మాసము కృష్ణపక్షంలో ఈ ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి గురించి శ్రీకృష్ణ భగవాన్ని ధర్మరాజు అడుగుతున్నారన్నమాట. ధర్మరాజు అడిగితే ఆయన సమాధానం చెప్తున్నారు. ఈ ఏకాదశి గురించి భవిష్యోత్తర పురాణంలో వివరించబడి ఉంది. అయితే ఈ ఏకాదశి, ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతున్నారు, మీ అందరికీ వాసుదేవ నమస్కారం. మీకు నాకు ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని గురించి వివరించండి అని అడుగుతున్నారని. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పడం ప్రారంభించారు. ఈ ఏకాదశి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి పేరు వరుదిని ఏకాదశి. దీని ఏకాదశి, ఈ ఏకాదశి చేసిన వాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళకు వేరుగా ఆడవాళ్ళకు వేరుగా కూడా ఫలితం ఉందండి ఈ ఏకాదశిలో. ఈ ఏకాదశిలో ఎవరైతే ఏకాదశిని చేస్తారో వాళ్ళు పరమ సౌభాగ్యవంతులు అవుతారు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఏకాదశి వ్రత పాలన వలన మనిషి నిరంతర సుఖాన్ని పొందుతాడు. వాళ్ళు ఇప్పుడు ఎన్నో మనం కష్టాలని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళు అవి తొలగిపోయి సుఖాన్ని అనుభవిస్తారంట. అంటే అనవసరంగా వచ్చే మనకి ఈ మన కర్మల వల్ల వచ్చే కష్టాల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ ఏకాదశి వలన ఒక పురుషుడు ఈ ఏకాదశిని పాటించడం వలన సుఖ సమృద్ధిని పొందుతాడు. అదే స్త్రీ అయితే ఈ ఏకాదశి వ్రతపాలన వలన ఆ సతీ సౌభాగ్యవతి అవుతుందంట, భాగ్యవంతురాలు అవుతుంది ఈ ఏకాదశి వ్రతపాలన వలన ఒక స్త్రీ. అయితే ఈ ఏకాదశి చేసే వాళ్ళకి ఇంకా జన్మ మృత్యు వలయం నుంచి విముక్తి వస్తుందంట. జన్మ మృత్యు వలయం నుంచి బయటపడి వాళ్లకు ఉన్న సమస్త పాపం నశించగా భగవద్భక్తిని పొందుతారు అని చెప్పారు చూడండి. వాళ్లకున్న సమస్త పాపాలు నశిస్తాయంట. మళ్ళీ ఎన్నో ఇప్పుడు ఈ పాపం నశించడం వల్ల ఏమవుతుంది, మనం ఎన్నో జన్మల నుంచి జన్మ మృత్యు పరంపరలో వస్తున్నాం, మనకి ఆ జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తి లభిస్తుందంట. అసలు మనము ఈ ఏదైనా భగవద్భక్తిని, మనం భక్తియుత సేవని ఎందుకు ఆచరిస్తామండి? దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈ జన్మ మృత్యు పరంపర నుంచి మనం బయటపడాలి అని. అదే మన మెయిన్ ఉద్దేశం ఉంటుంది. జన్మ మృత్యు పరంపర నుంచి మనం బయటపడి మనం భగవద్ధామానికి చేరాలనేది ఆ లక్ష్యంతోనే మనము భక్తియుత సేవని అందరూ వనరిస్తారు. అయితే ఈ ఒక్క ఏకాదశి చేయడం వలనే మీకు ఆ ఫలితం వస్తుంది. జన్మ మృత్యు పరంపర నుంచి బయటపడతారు, సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుంది, ఇంకా ఏం చెప్పారండి, భగవద్భక్తిని పొందుతారు. మనము భగవద్భక్తి, అందుకో ఎవరినైనా భక్తుల్ని చూస్తే అనిపిస్తుంది నాకు అంత భక్తి ఉంటే బాగుండు, నేను కూడా భగవంతుడు సేవ చేస్తే బాగుండు అని. కానీ అనిపిస్తుంది వాళ్ళకి చెయ్యాలని, కానీ మనసు రాదనమాట. మనసు భక్తి ఉన్న వాళ్ళకే మనసు వస్తుంది, చెయ్యాలని ఎంత అనిపించినా మనసు అనేది కుదరదు. అలాంటి వాళ్ళకి మనసులో భక్తి బీజం అనేది అంకురిస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం ఒక జీవితంలో ఏ ఏ లక్ష్యాల కోసం ఎప్పుడు ప్రయత్నిస్తామో ఆ లక్ష్యాలన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు ఈ ఒక్క ఏకాదశి వలన. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ ఏకాదశిని ఎంతో మంది రాజులు చేశారంట. అయితే దుందుమారి అనే రాజు
ఏకాదశి ఫలితం వలన మోక్షాన్ని పొందారు దుందుమారి అనే రాజు. ఇంకా మందాత ఈ ఏకాదశి ఫలితం వల్ల ముక్తుడయ్యాడు. అంటే ఇద్దరు కూడా ముక్తే. అంటే వాళ్ళు గొప్ప రాజులు కాబట్టి వాళ్ళని ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారన్నమాట. ఈ ఒక్క ఏకాదశి ఫలితం వల్లనే, ఏకాదశి చేయడం వల్లనే ముక్తి మార్గాన్ని పొందొచ్చు, సమస్త పాపాల నుంచి బయటపడొచ్చు, మళ్ళీ భగవంతుడి భక్తిని పొందొచ్చు, మళ్ళీ ఇంకా జన్మ మృత్యు పరంపర నుంచి మనం కూడా బయటపడొచ్చు అని చెప్పారు ఈ ఏకాదశి ఫలితం గురించి. ఇంకా ఈ ఏకాదశి చేయడం వలన 10,000 సంవత్సరాల తపఫలాన్ని పొందగలుగుతామంట. పర్టికులర్ గా చెప్తున్నారు, మనము ఇప్పుడు రోజు తపస్సు చేస్తున్నామండి. తపస్సు అంటే భగవంతుడి నామాన్ని కీర్తించడం, అదే తపస్సుతో సమానం. అయితే ఆ తపస్సు అంట 10,000 సంవత్సరాల నుంచి చేసే తపస్సు అంత ఫలితం ఈ ఒక్కరోజు ఏకాదశి చేయడం వల్ల మనం పొందగలము అని చెప్తున్నారు. ఇంకా ఈ ఏకాదశి చేయడం వలన కురుక్షేత్రంలో, ఎక్కడండి కురుక్షేత్రం అంటే, మనకి పాండవులు కౌరవులు వాళ్ళ కృష్ణ భగవాను యొక్క ఆధ్వర్యంలో యుద్ధం చేశారు కదా కురుక్షేత్రంలో, ఆ కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 40,000 కిలోల బంగారాన్ని దానం చేసిన ఫలితం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అంటే పర్టికులర్ గా ఆ ప్రదేశంలో కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో చేసే దానానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట. అందుకని చెప్తున్నారు అక్కడ మీరు 40 కిలోల బంగారాన్ని దానం చేసిన ఈ ఒక్క ఏకాదశి చేసినా కానీ సమానము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ దానం గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు. అన్ని దానాల కంటే మనము దానము అంటే అశ్వదానం, అంటే అశ్వాన్ని గుర్రాన్ని దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందంట. దానికంటే ఎక్కువ ఫలితము గజాన్ని దానం చేయడం, అంటే ఏనుగుని దానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఏనుగు కంటే ఎక్కువగా ఆ నువ్వుల్ని దానం చేయడం, తిల్ అంటాం కదండి మనం, నువ్వులు దానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం, ఏనుగుని దానం చేసిన దానికంటే ఎక్కువ. అంతకంటే ఎక్కువ నువ్వుల కంటే ఎక్కువ బంగారాన్ని దానం చేస్తే మనకి ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందంట. సువర్ణాన్ని దానం చేస్తే, సువర్ణం కంటే కూడా ఎక్కువ అన్నదానం చేస్తే అన్నిటికంటే ఎక్కువ ఫలితం. ఎవరికైనా మనం ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం ఇస్తే ఆ సమయంలో వాళ్ళ ఆత్మ అనేది సంతృప్తి చెందుతుంది. అందుకని అన్నదానం చాలా గొప్పది అంటారు. ఇప్పుడు అన్నదానం చేస్తే మనము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ అన్నదానం చేసామో వాళ్ళు చాలా సంతృప్తి చెందుతారు. ఇంకా మనం దేవుడికి ప్రసాదం ఇవ్వడం వల్ల దేవీ దేవతల్ని సంతృప్తి పరచవచ్చు. ఇంకా అన్నదానం చేస్తే మనము ఆ అన్నంతోనే కదండి పిండాలు పెట్టి మనము మన పెద్దవాళ్ళకి దానం చేస్తాం. అందుకని పితృదేవతలు కూడా సాటిస్ఫై అవుతారు. భగవంతుణ్ణి మళ్ళీ పితృదేవతల్ని మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా అన్నం దానం, ఆహారం దానం చేయడం వల్ల సంతృప్తి పరచవచ్చు అని చెప్తున్నారు. ఇంకా దానాలలో ఇంకా గొప్ప దానాలు ఏమున్నాయి, ఇంకొక దానం గురించి చెప్పారు. ఇంకొకటి గోవుని దానం చేసిన కానీ సేమ్ ఫలితం వస్తుందంట. అన్నదానం చేసిన ఫలితమే గోవుని దానం చేసిన కానీ వస్తుంది. గోవు అనేది ఎందుకండి గోదానం అంటే అంత గొప్పది, గోదానం గురించి అంత ప్రాముఖ్యత ఏంటి, గోవుని అంతగా చెప్తారు ఎందుకు మన వైదిక సాంప్రదాయంలో. మనము ఇప్పుడైతే అసలు మనకి గోవు ఒక విలువ తెలియదు. గోవుని దానం చేస్తే ఎందుకు అంత ఫలితం అంటే, మనము భగవంతుడికి ప్రసాదం ఆఫర్ చేసినప్పుడు ఏం చెప్తామండి, ఆ కృష్ణుడి యొక్క నామము, కృష్ణుడి యొక్క ఒక శ్లోకం ఉంటుంది, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అంటే బ్రాహ్మణులని పూజించినా గోవులని పూజించినా గోవుల్ని మంచిగా చూసుకున్నా గానీ కృష్ణుడికి ఎక్కువ ఇష్టం. గో బ్రాహ్మణ హితాయచ, గోవులని బ్రాహ్మణుల్ని మంచిగా చూసుకుంటే కృష్ణ భగవానుడు ఎంతో సంతృప్తి చెందుతారంట. ఆయన సంతృప్తి చెందడమే కాకుండా మనకు ఏం నిరూపించారు ఆయన అవతారంలో, కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో స్వయంగా భూమి మీదకి వచ్చారు. వచ్చినప్పుడు మనకి ఏం చేసి చూపించారు, ఆయన కర్మ ఏంటిదండి, కృష్ణ భగవానుడు బృందావనంలో ఉన్నప్పుడు బ్రజధామంలో ఉన్నప్పుడు ఆయన కర్మ, ఆయన వంశస్థులందరి కర్మ, యాదవుల కర్మ ఏంటిది, వాళ్ళ ముఖ్యమైన కర్మ గోవుల్ని సేవించడం, గోవుల్ని సేవించడం, గోవుల్ని పాలించడమే వాళ్ళ కర్మ. మరి ఎంతో గొప్పవాడు కదా కృష్ణుడు, దేవాది దేవుడు, స్వయం భగవానుడు,
మరి రాముడు వచ్చినప్పుడు ఏం చేశారండి, మంచిగా రాజ్యాన్ని పరిపాలించి చూపించారు. నరసింహస్వామి వస్తే ఆయన ఆ సమయంలో ఉన్న వాళ్ళందరినీ ఆ రాక్షసుల్ని ఆయన కళ్ళ ముందు పిలవగానే వచ్చి కళ్ళ ముందే సంహరించారు. మన నరసింహస్వామిని చూస్తే తప్పు చేసే వాళ్ళందరికీ భయం కలుగుతుంది. వామన దేవుడు ఏం చేశారు, వచ్చి ఆయన అదే సమయంలో వచ్చారో లేదో ఎంతో పెద్ద ఆకారాన్ని ధరించి ఆ బలి మహారాజుని పాతాళానికి పంపించారు. భగవంతుడు తీసుకున్న అన్ని అవతారంలో ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు కదా. కృష్ణ భగవానుడు ఏంటి, ఒక యాదవ కులంలో జన్మించారు, ఆ యాదవ కులంలో ఉన్నారు, ఆ యాదవులతో పాటు గోవుల్ని పాలించారు. ఎందుకు గోవుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు కృష్ణ భగవానుడు? ఇప్పుడు మనం ఏదైనా ఏం చెప్పుకున్నామండి, ఈరోజు మార్నింగ్ శ్లోకంలో గొప్ప వాళ్ళు ఏం చేశారో, మహనీయులు ఏం చేస్తారో వాళ్ళ మార్గంలోనే మనం అందరం నడుస్తాం. అందుకని కృష్ణ భగవానుడు ఏం చూపించాలనుకుంటున్నారు, గోవుల్ని పాలించడం వలన ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశం ఉంటేనే ఆయన గోపాలకుడిగా జన్మని తీసుకుంటారు. వాళ్ళ యొక్క ఆయన వృత్తి 5 ఏళ్ల నుంచి అంటే అంతకంటే చిన్నప్పటి నుంచి ఇంకా ఆయన గోవు దూడల్ని పాలించేవారు, తర్వాత ఆవుల్ని పాలించేవారు. ఎందుకు అంత ప్రాముఖ్యత? గోవుల్ని పాలించడం ఏంటి, ఒక పెద్ద వ్యవసాయము లేకపోతే ఒక పెద్ద రాజ్యానికి రాజవ్వకుండా గోవుల్ని ఎందుకు చూసుకున్నారు ఆయన అనేది మనం ప్రశ్నించుకుంటే, గోవు యొక్క గొప్పతనం గురించి మనం ఎంత తెలుసుకున్నా కొద్దీ అంత ఆశ్చర్యపోతామండి. ఒక ఇంట్లో ఒక యజమాని ఒకసారి గోవుని ఇలా నిమిరి పొద్దునే లేవంగానే వెళ్తారు కదండి, గోవులకి అంత బంధం ఉండేది గోవులతో యజమానికి. ఆ గోవుని ఒకసారి నిమిరితేనంట ఆ యజమానిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆ గోవుకి అర్థమవుతుందంట. ఆ గోవు ఇప్పుడు బయటికి మేతకు వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఆ యజమాని ఆరోగ్య సమస్యకు సంబంధించిన ఆ వనమూలికల్ని ఆ గడ్డిని ఆ మొక్కల్ని తినేసి వస్తుందంటండి. వచ్చి ఆవు పాలిస్తుంది వాళ్ళకి, మళ్ళీ ఆ పాలు తాగానే ఆ యజమానికి ఆ సమస్య పోతుందంట. ఆ గోవు అనేది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇంకా గోవుని చూసిన మనకి అది ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు కదా వాట్సాప్ లో గోవుల గురించి అని, గో సంరక్షణ అని. ఏం చెప్తారంటే గోవుల్ని చూసినా గానీ మనము స్ట్రెస్ ఫీలింగ్ పోతుందంట. ఎంతో అశాంతిగా ఉన్న మన మనసు డిస్ట్రెస్ గా ఉన్నా అవన్నీ పోతాయంట. ఇప్పుడు గోవుని టచ్ చేసినా గానీ మనకి ఉన్న చాలా డిస్ట్రెస్ అంతా పోతుంది. ఇంకా ఇది మనకు తెలిసిన విషయాలు. నార్మల్ గా ఇప్పుడు అందరూ చెప్తున్నారు, మనందరికీ ఇంకా ఏం తెలుసు, గోవు ఆ కొమ్ములు ఉంటాయి కదండి, ఆ గోవు కొమ్ములలో ఎంత శక్తి ఉంటుంది అంటే, గోవు కొమ్ములలో మన నేచర్ లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ కాస్మిక్ ఎనర్జీని గ్రాస్ప్ చేసుకొని మన భూమిలోకి ఇస్తుందంట గోవు. అందుకని గోవు ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొనడం వలన ఇప్పుడు గోవు నుంచి వచ్చే మూత్రము ఆవు పేడ ఉంటాయి కదండి, అవి ఏం చేస్తాం మనము, వాటితోని మనము పంటల్ని పండించుకుంటాం, వాటిని ఎరువుగా ఉపయోగించి పంటల్ని పండించుకుంటాం. అందుకని ఆ గోవు వల్ల మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ, నేచర్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మన భూమిలోకి వచ్చి భూమి సారవంతం అవుతుంది. ఆవు పేడ వలన అందుకే అంత భూమి సారవంతంగా ఉంటుంది. ఇంకా ఆ గోవు మూత్రం వల్ల కూడా మనకి ఎన్నో లాభాలు అన్నమాట. ఇంకా మన అన్ని ఆరోగ్య సమస్యలన్నిటి కూడా రక్షిస్తుంది. అందుకని బ్రిటిష్ వాళ్ళు మనని పాలించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చూసారంటే, గోవుని చూసి ఈ భారతీయులు ఈ గోవు వల్లనే ఇంత బాగా ఉండగలిగారు, ఇంత ధనికులు అవుతున్నారు, వాళ్ళకి దేనికి ఖర్చు అనేది లేదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళింట్లో గోవు ఉంటుంది, గోవు పాలు తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, ఏ విధమైన ఫ్యాట్ ఉండదు, ఎన్ని పాలు తాగినా ఎంత పెరుగు తిన్నా ఎంత నెయ్యి తాగినా కానీ ఫ్యాట్ అనేది ఉండదు, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. గోమూత్రం వలన మనకు సమస్యలు రావు, ఆరోగ్య సమస్యలు. మన ఇంటి మొత్తం కూడా ఆ గోవు పేడతో అది మొత్తం అలుకుతారు. ఇక ఇంట్లో కూడా ఏ విధమైన బ్యాక్టీరియాలు వైరస్లు ఉండవు. మళ్ళీ ఇంకా వీళ్ళేంది ఈజీగా ఎలాంటి పెస్టిసైడ్స్ వాడట్లేదు, ఎలాంటి యూరియా అవి ఏవి వాడకుండా అది ఖర్చే లేకుండా పంటల్ని పండిస్తున్నారు. వీళ్ళు గోవు వల్ల ఎక్కువ ధనికులు అవుతున్నారని, ఏ విధంగా మన ఇండియన్స్ నుంచి గోవుని దూరం చేయాలి అని ఒక ప్లాన్ ప్రకారంగా చేశారంట. చాలా మంది చెప్తారు మనకి ఈ విషయాన్ని.
ఒక ప్లాన్ ప్రకారంగా చేసి మన నుంచి గోవుని దూరం చేశారు. అందుకని మన వైదిక సాంప్రదాయంలో ఏం చెప్తారంటే ఎవరైనా కానీ ఒక గోవుని దానం చేస్తే, ఇప్పుడు మనము మనం ఎంత గోవు యొక్క ప్రాముఖ్యత చెప్పినా మన ఇంట్లో మన అపార్ట్మెంట్లో మనం గోవుని తెచ్చి పెట్టుకోలేము, మనకు చూసుకునేంత టైము ఓపిక కూడా లేదు. అందుకనే మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు గోశాలని నడిపిస్తున్నారు. ఆ గోశాలలో మనం ఒక గోవుని దానం చేస్తే కూడా వాళ్లే చూసుకుంటారనమాట. అయితే గోవు దానం చేయడం వల్ల ఏంటి ఫలితం అంటే, ఒకసారి ఎవరైనా గోవుని దానం చేస్తే మనం ఎన్ని పాపకర్మలు చేసి మనము నరకానికి వెళ్ళామనుకోండి, నరకానికి వెళ్తే ఏమవుతుంది, యమధర్మరాజు అంట మనని లాక్కొని తీసుకొని వెళ్తారంట. లాక్కొని తీసుకొని వెళ్ళేటప్పుడు మీరందరం ఎప్పుడైనా గరుడ పురాణం వింటే తెలుస్తుంది మీకు, గరుడ పురాణంలో చెప్తారు ఒక వైతరిణి అనే ఒక నది ఉంటుంది. ఆ నది మొత్తం కూడా మొత్తం రక్తంతోని చీము నెత్తురుతోని నిండి ఉంటుందంట ఆ నది అంతా. ఇంకా ఆ నదిలో అనేక క్రూర జంతువులు కూడా ఉంటాయి. అలాంటి నదిలో ఆ నది ఎంత అండి, కొంచెం వెడల్పు కాదు, పొడవు కాదు, కిలోమీటర్స్ కాదు, కొన్ని యోజనాల పొడవు ఉంటుందంట ఆ నది. ఆ నదిలోంచి యమధర్మరాజు ఆయనకు ఉంటుంది కదండి వాహనం, యమధర్మరాజు వాహనం ఏంటిది, దున్నపోతు. ఆ దున్నపోత ఎక్కి ఆయన వెళ్తూ మనని దాని మీద వీడ్చుకొని వెళ్తారంట. అయితే ఎవరైతే గోవుని పాలిస్తారో, ఎవరైతే గోవుని దానం చేస్తారో, ఎవరు గోవుని రక్షిస్తారో వాళ్ళ కోసం గోవు వస్తుందంట ఆ నదిని దాటించడానికి. అందుకని గోవు యొక్క మహత్యం అనేది చాలా ఎక్కువగా ఉంది అని మనము ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కొన్ని విషయాలు చాలా గొప్ప విషయాలు ఉంటాయండి. ఇప్పుడు మనకి ఈ ఫోన్ ఉంది, రేడియో సిగ్నల్స్ ద్వారానే మనకి సిగ్నల్ వస్తుంది. ఒకప్పుడు అసలు టీవీ ఎలా పనిచేసేది, రేడియో నుంచి మాటలు ఎలా వినిపించేవి అనేది కూడా తెలియదు అనమాట. ప్రతి చిన్న విషయము వాళ్ళకి ఒక గొప్ప అద్భుతం లాగా ఉండేది. ఇప్పుడు మనకంటే అన్నీ అలవాటు అయిపోయాయి అని. కానీ అంతకుముందు ఏ విషయమైనా అసలు ఇది ఎలా సాధ్యం అనుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు చేతి అరచేతిలో ప్రపంచం వచ్చింది. ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు కూడా ఇదంతా ఆలోచిస్తే మనకు చాలా కొత్తగా వింతగా అనిపించేది, ఇది ఎలా సాధ్యం అని. అదే విధంగా మనకు ఏదైనా విషయం తెలియనంత మాత్రాన దానికి విలువ తక్కువ అనుకోకూడదు. మన వైదిక సాంప్రదాయంలో గోవు యొక్క ప్రాముఖ్యతని కృష్ణ భగవానుడు స్వయంగా ఆచరించి చూపించారు, గోవు యొక్క ప్రాముఖ్యతని. అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళము గోవుని రక్షించడానికి, గోదానం చేయడానికి, గోవుని చూసుకోవడానికి ప్రయత్నించాలి, గోవు యొక్క ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా మనం అన్ని విధాలుగా లబ్ధిని పొందగలం. ఇంకా గోదానంతో పాటు, అన్నదానంతో పాటు సమానంగా మనకి ఈ ఏకాదశిలో, ఈ ఏకాదశి వ్రత ఫలితంలో ఏం చెప్తున్నారంటే ముఖ్యమైన దానం ఇంకా కన్యాదానం. కన్యని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అంటే చిత్రగుప్తుడు కూడా లెక్కించలేరంట వాళ్ళ యొక్క ఫలితం ఎంత ఉంటుంది అని. ఎవరైతే కన్యని దానం చేయకుండా ఎవరైతే కన్యని అమ్ముకుంటారో, ఇంతకుముందు ఉంది కదండి కన్యాశుల్కం అని, కన్యని అమ్ముకునేవాళ్ళు. కన్యని అమ్ముకోవడం అనేది మహాపాపం అంట. ఎంత పాపం అంటే వాళ్ళకి ఎన్ని రోజులు వాళ్ళు నరకంలో ఉంటారంటే ఈ సృష్టి ప్రళయం వచ్చి అంతమయ్యే వరకు వాళ్ళు నరకంలోనే ఉంటారంట. అందుకని కన్యని అమ్ముకోకూడదు. కన్యకి ఇంకా ఆభరణాలతోని ఒక వరుడి చేతిలో పెట్టి కన్యాదానం చేసి వాళ్లకు వివాహం చేస్తే ఆ విధంగా కన్యాదాన ఫలితం వలన వాళ్ళకి ఎంతో లెక్కించలేనంత పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా వీటన్నిటితో పాటుగా ఇంకా వీటన్నిటికంటే గొప్ప దానం ఏమని చెప్పారంటే జ్ఞానాన్ని దానం ఇవ్వడం. జ్ఞానాన్ని దానం ఇవ్వడం అంటే అందరికీ అంత తెలివితేటలు ఉంటాయండి, అందరూ జ్ఞానాన్ని దానం చేయగలరా అంటే అందరూ జ్ఞానాన్ని దానం చేయలేరు. కొంతమంది మాత్రమే జ్ఞానాన్ని దానం చేయగలరు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా జ్ఞాన దానం చేసే ఒక స్థలానికి లేకపోతే అలాంటి గ్రూప్స్ ఉన్నా కానీ, ఇప్పుడు మనం భగవద్గీత భాగవతాన్ని రోజు చర్చిస్తున్నాం కదండి, ఆ విధంగా అలాంటి చర్చించే క్లాస్కి మనము ఎవరినైనా కనెక్ట్ చేసినా కానీ మనము కూడా దానం చేసిన దాంతో సమానం. అందుకని ఇప్పుడు మనం వినడమే కాకుండా ఈ జ్ఞానాన్ని మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే, వాళ్ళని కూడా మన క్లాస్కి కనెక్ట్ చేస్తే వాళ్ళకు కూడా జ్ఞానదానం చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా
ఏ విధంగా ఏకాదశి చేయడం వలన ఆ దానం యొక్క ఫలితాన్ని తెలుసుకున్నాం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇందులో ఇప్పుడు ఏమేం చేయాలి, ఏం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అనేది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఏం చెయ్యకూడదు ఏకాదశి రోజు, ఏం చేయడం వలన ఎలాంటి ఫలితం వస్తుంది అనేది చెప్తున్నారన్నమాట. ఇంకా ఏకాదశి వ్రతాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరే కంచు పాత్రలో భోజనం చెయ్యకూడదు. కంచు అంటే కంచు మోగినట్టు కనకమ్మ మోగిన అంటాం కదండి, అంటే కనకం యొక్క రంగులో ఉంటుందండి కంచు, ఆ దాన్ని ఇత్తడి అని కూడా అంటాము. అలాంటి పాత్రల్లో ఆ రోజు భోజనం చేయకూడదు, ఆ పాత్రలో నీళ్లు కూడా తాగకూడదు ఈ ఏకాదశి రోజు, ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు. ఇంకా మాంస భక్షణం చెయ్యకూడదు. అవన్నీ ఇంకా గ్రెయిన్స్ అంటే పప్పు ధాన్యాలు గింజ ధాన్యాలు తినకూడదు. ఇక్కడ ముఖ్యంగా చాలా మంది చెప్తారండి మాంస భక్షణంతో పాటుగా ఎర్ర కందిపప్పు కూడా అలాంటిది అని. ఆ కందిపప్పును ఏకాదశి రోజనే కాదు చాలా మంది భక్తులు పూర్తిగా అవాయిడ్ చేస్తారు అనమాట, ఇప్పుడు కూడా ఎర్ర కందిపప్పుని వాడరు. ఆ విధంగా పప్పు ధాన్యాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు పాలకూరని తేనెని కూడా అవాయిడ్ చేయాలంట, పాలకూర తేనె కూడా తీసుకోకూడదు. ఇంకా ఎవరైనా వండిన దాన్ని తీసుకోకూడదు, అంటే ఎవరైనా అంటే మనం బయట ఎక్కడా కూడా భుజించకూడదు, ఎవరు అభక్తుల ఇళ్లలో కూడా మనము తీసుకోకూడదు అనమాట. కేవలం మనం ఏదైనా ఏకాదశి ప్రసాదాన్ని చేసుకుని ఏకాదశి రోజు ఈ రోజు మనము గింజ ధాన్యము పప్పు ధాన్యము తినకూడదు. గింజ ధాన్యాలంటే ధాన్యాలు బియ్యము గోధుమలు అన్ని రకాల మళ్ళీ మిల్లెట్స్ ఏవి తినకూడదు అనమాట, అవన్నీ గింజ ధాన్యాలు. పప్పు ధాన్యాలు అంటే పప్పు బీన్స్ మళ్ళీ అన్ని రకాల పప్పులు కందిపప్పు శనగపప్పు మినపప్పు ఏదైనా పప్పు ధాన్యం అవేవి ఈరోజు తినకూడదు. వాటితో పాటుగా పాలకూర తేనె తినకూడదు, ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు. ఒకవేళ ఏకాదశి ప్రసాదం ఎవరైనా తీసుకుంటే ఫుల్గా అది ఒకసారే తీసుకోవాలి రోజులో. ఇంకా ఏకాదశికి ముందు రోజు నుండే అంటే ఈ రోజు ఏకాదశి అంటే ఈ ముందు రోజు తర్వాత రోజు కూడా మైథున క్రియలో పాల్గొనకూడదు. ఇంకొకటి జూదం నిద్ర తాంబూల సేవనం అవి చేయకూడదు. జూదం ఆడకూడదు, నిద్రపోకూడదు, తాంబూలాన్ని సేవించకూడదు. ఇంకా ఏం చెప్పారండి, ఇతరులని నిందించకూడదు. ఇతరులను ఎవరిని కూడా నువ్వలా నువ్వలా అని నిందించకూడదు అనమాట. ఎన్ కేస్ మనకి ఎవరితో అయినా అభిప్రాయ భేదాలు ఉంటే వాళ్ళతోని ఆ రోజు మాట్లాడకుండా ఉంటేనే మంచిది, అంటే వాళ్ళని నువ్వు అలా ఇలా అని నిందించకూడదు. ఇంకా ఎవరు కూడా పాపితో మాట్లాడదు. ఎవరు పాపం చేస్తున్నారు, పాపులు అంటే ఎవరండి, మన సంప్రదాయంలో ఏం చెప్తారు 4 regulative principles ఎవరు పాటించకుండారో ఉంటారో వాళ్ళు పాపం చేసిన దాంతో సమానం. ఎవరండి 4 regulative principles ఏంటివి ఎవరైనా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ, హరే కృష్ణ మాతాజీ. అంటే మాంసము తినకూడదు, పానీయాలు సేవించకూడదు మాతాజీ, స్త్రీ సంగము, అద్భుతము. ఏంటండి అవి? మత్తు పానీయాలు సేవించకూడదు, మాంస భక్షణం చేయకూడదు, జూదం ఆడకూడదు, మళ్ళీ అభద్ర స్త్రీ సంఘం చేయకూడదు. ఇవి 4 regulative principles. ఈ వీటిలలో ఏది చేసినా గానీ పాపం చేసినట్టే, వాళ్లతోని మనము మాట్లాడకూడదంట. ఇంకా కోపం తెచ్చుకోకూడదు ఏకాదశి రోజు, ముఖ్యంగా ఎవరి మీద కోపాన్ని తెచ్చుకోకూడదు ఏకాదశి రోజు. అబద్ధం చెప్పడం కూడా ఎంత మాత్రం చేయరాదు, అబద్ధాలు ఆడకూడదు ఏకాదశి రోజు. ఇంకా ఏకాదశి మర్నాడు కూడా మనిషి ఇప్పుడు ఏకాదశి రోజు ఏం చేయాలో చెప్పారు, ముందు రోజు ఏం చెప్పారు ఏం చేయాలో చెప్పారు, ఏకాదశి నెక్స్ట్ డే అంటే ద్వాదశి రోజు ఏం చేయాలో చెప్తున్నారు మనకి. ద్వాదశి రోజు కూడా కంచు పాత్రలో భుజించరాదు, ఈ మాంస భక్షణము ఆ ఎర్రపప్పు తేనె ఇవన్నీ చేయకూడదండి. మాంస భక్షణం ఇవన్నీ ఎప్పుడు చేయకుండానే ఉండాలి. ఇంకా ఎర్ర కందిపప్పు తినకూడదంట, తేనె త్రాగరాదు, అసత్య భాషణం అంటే అబద్ధాలు ఆడకూడదు ఖచ్చితంగా. మనము ఏకాదశి చేశాం కదా, ఏకాదశి నెక్స్ట్ డే ఏం చేయాలండి, ఏకాదశి రోజు నెక్స్ట్ డే ఏం చేయొద్దో చెప్తున్నారు, వ్యాయామం చేయకూడదు. అంటే యోగా ఎక్సర్సైజ్ వ్యాయామం చేయకూడదు, ఎందుకంటే ఈరోజు మనం ఏకాదశి చేస్తే మనము కొంచెం బాడీ కొంచెం వీక్గా ఉంటుంది, ఎందుకంటే కొత్తగా మన బాడీలో శక్తి ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఏమీ ఉండవు, అందుకని వీక్ అవుతుంది అనమాట బాడీ. అలాంటి సమయంలో మనం వ్యాయామాలు ఎక్సర్సైజులు యోగాలు చేయకూడదు.
చేయకుండా ఇంకా కష్టించి పని చేయకూడదు. కొంచెం సులభంగా చేసే పనులని చేయాలి, కానీ ఎక్కువ కష్టం వచ్చే పనులు చేయకూడదు. ఇప్పుడు మనం ఎవరమో ఎక్కువ కష్టం వచ్చే పనులు ఏం చేయట్లేదండి. ఇంకా రెండు పూటల భోజనం చేయకూడదు. ఏకాదశి రోజు ఒక పూట భోజనం చేయాలి. మధ్యాహ్నం పూట కంప్లీట్ గా సంతుష్టిగా భోజనం చేయండి. నైట్ ఫ్రూట్స్ తీసుకోండి. ఇంకొకటి మైదున క్రియలో పాల్గొనకూడదు. ఇంకొకటి గుండు గీసుకోకూడదంట. అంటే గుండు చేయించుకోవడం, ఆ షేవ్ చేసుకోవడం, గడ్డం చేసుకోవడం చేయకూడదంట. శరీరానికి తైలమర్దనం చేయకూడదు. శరీరానికి తైలమర్దనం తలకని చెప్పలేదండి, తలకు నూనె రాసుకోవచ్చు. శరీరానికి తైలమర్దనం చేయరాదు. ఏకాదశి వ్రత భంగానికి దారి తీసే ఈ నిషేధాలతో జాగ్రత్తతో పాటించాలి. ఈ నిషేధాలు అన్ని ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం కష్టపడి ఈ రోజంతా ఏం తినకుండా భగవంతుడి నామస్మరణలో ఉన్నాము, కానీ మనకు తెలియదు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న యాడ్ చేశారట, పాలకూర, తేనె, కంచు పాత్ర. మిగిలిన అంటే మనం గ్రెయిన్స్, మాంస భక్షణము అవన్నీ అయితే చెయ్యము, కానీ ఇది తెలియదు కదా. కంచు పాత్రలు తినొద్దు. ఆ మళ్ళీ ఇంక ఇవేమో ఇంకా కొన్ని ఉన్నాయి. ఏకాదశి రోజు ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. అబద్ధం ఆడొద్దు, ఎవరిని నిందించకూడదు, ఇంకా ఎవరి మీద కోపం తెచ్చుకోకూడదు. ఇవి మనం ప్రతి ఏకాదశి రోజు పాటించాల్సినవి. ఇంక ఇప్పుడే కాకుండా ఈ మాంస భక్షణము, ఈ ఎర్ర కందిపప్పు, మళ్ళీ మత్తు పదార్థాల సేవనము ఎప్పుడు పాటించాలి. ఎప్పుడు తినక ఉంటేనే మంచిది. ఈ నియమ నిబంధనలను అనుసరించి ఎవరైతే ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు సమస్త పాప దూరులై పరమగతిని పొందుతారు. ఈ విధంగా ఏకాదశి చేసిన వాళ్ళు అన్ని పాపాల నుండి విముక్తై పరమగతిని పొందుతారంట. ఇంకా ఏం చెప్పారు ఈరోజు, ఈ ఏకాదశి రోజున మేల్కొని ఉండి జనార్దనుని సేవించేవాడు సమస్త పాప దూరుడై జీవిత క్షమ చరమ లక్ష్యాన్ని పొందుతాడు. అంటే ఈ ఏకాదశి రోజు నైట్ జాగారం చేసి పడుకోకుండా ఎవరైతే జనార్దనుని సేవ, జనార్దనుడు ఎవరండి, కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు ఎవరైతే ఆ నైట్ అంతా ధ్యానం చేస్తారో ఇంకా వాళ్ళ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటిది, మీకంటూ పరమ లక్ష్యం ఏంటిదండి, మనందరికీ భక్తులకు పరమ లక్ష్యం ఏంటి, భగవంతుడి ధామం చేరుకోవడం. ఆ భగవంతుడి ధామాన్ని ఎవరు చేరుకుంటారో, ఎవరైతే పరమ లక్ష్యాన్ని సాధిస్తారు. ఇంకా ఈ ఒక్క ఏకాదశి మనం శ్రద్ధగా చేస్తే మనం భగవంతుడి ధామానికి వెళ్ళొచ్చు. అయితే మళ్ళీ మీరు అడగొచ్చు, మాతాజీ ఈ ఒక్కరోజు అన్ని కరెక్ట్ గా చేసి రేపటి నుంచి మాకు ఇష్టమైన చేయొచ్చనా అని. అంటే కృష్ణ భగవాన్ ఏం చెప్తారంటే, భగవంతుడి నామ సంకీర్తన చేసిన, ఆయన వ్రత పాలన, భగవద్గీత, భాగవత పారాయణ చేస్తే ఏమవుతుందంటే మన మనసు అశుద్ధం అవుతుంది, అంటే శుద్ధం అవుతుంది, అశుద్ధం అంతా తొలగిపోతుంది. తొలగిపోతే మనకి ఇవన్నీ చెయ్యాలి అని అనిపించదు అన్నమాట. అందుకని మనం ఇంకా ఎప్పుడు వీటికి దూరంగా ఉంటాం. ఈ రోజు చెయ్యకుండా ఉన్నాము, ఈ రోజు నుంచి రేపటి నుంచి ఇంకా కొనసాగించగలుగుతాం. ఎందుకంటే మన పాప కర్మలు అనేవి వాటి నుంచి బయటపడ్డాం కదా, ఇంకా మనకు ఇలాంటి పాప కర్మలు చెయ్యాలి అనేది కూడా మనకు అలాంటి తలంపు రాదు. ఇంకా ఈ ఏకాదశి మహిమను వినేవాడు, చదివేవాడు 1000 గోవుల దాన ఫలితాన్ని నిక్కంగా పొందుతాడు. ఇప్పుడు మనం అందరం ఏకాదశి ఫలితాన్ని విన్నాం కదండి. ఈ ఫలితాన్ని విన్నా చదివినా 1000 గోవుల్ని దానం చేసిన ఫలితాన్ని మనం అందరం పొందగలుగుతామని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ పాపముక్తుడై అతడు విష్ణుధామాన్ని చేరుకుంటాడు. ఇంతసేపు మనం అదే చెప్పుకున్నాం, పాపం నుంచి ముక్తుడవుతాం. పాపం నుంచి ముక్తుడైతే ఏందండి మనందరి లక్ష్యం, భగవంతుడి ధామం. అది కృష్ణధామమా తప్పితే వైకుంఠ ధామమా, నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక, ఆ చరమ లక్ష్యాన్ని నువ్వు పొందుతావు ఈ ఏకాదశి ఒక్క రోజు నువ్వు వ్రత పాలన చేయడం వల్ల. ఏకాదశి అంటే అంత ముఖ్యమైనది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి అనేది పాటించాలి. మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చర్చించాము ఈ ఏకాదశి అనేది. ఇదంతా మనం ఏ విధంగా చర్చించామండి, మొత్తము ఆ మన వేదాలలో ఏం చెప్పబడ్డారు దాని గురించి చర్చించాం. కానీ సైంటిఫిక్ గా మళ్ళీ మన ఆయుర్వేదం ప్రకారంగా, ప్రకృతి వైద్యం ప్రకారంగా కూడా ఏకాదశి చేస్తే చాలా మంచిది. అలోపతి డాక్టర్స్ కూడా చెప్తారండి 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే చాలా మంచిది అని. మరి ముఖ్యంగా ఏకాదశి రోజు వ్రత పాలన చేయడం ప్రకారము చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా కూడా చెప్తారు. ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా పౌర్ణమికి, అమావాస్యకి ఒక 3 రోజుల ముందు మన పొట్ట ఖాళీగా ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ రోజు పూర్తిగా కడుపు నింపి ఆహారం తీసుకునే వాళ్ళకి ఈ పౌర్ణమి అమావాస్యల్లో ఉండే ఈ ఆటుపోట్ల వంటి చంద్రుడి యొక్క కాంతిలో
వల్ల సముద్రంలో ఉండే ఆటు పోట్లే అదే విధంగా ఆ నీటి మీద ఉండే ఆ దాని యొక్క ఎఫెక్ట్ మన కడుపులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల నీరు నిలవై ఉంటుంది. అదే విధంగా ఎఫెక్ట్ మన కడుపు కూడా జీర్ణ వ్యవస్థ కూడా వస్తుందన్నమాట. ఏ ప్రకారంగా చూసినా కానీ ఏకాదశి రోజు ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలిసి సైన్స్ ఆయుర్వేదము ఈ ప్రకృతి వైద్యం ప్రకారం ఏం చెప్తారు, వారానికి ఒకసారి 15 రోజులకి ఒకసారి ఆ కడుపు ఖాళీగా ఉంచమని చెప్తారు. కానీ మనం ఏం చెప్తున్నాం, కడుపు ఖాళీగా ఉంచండి మంచిదే, కానీ అది ఏకాదశి రోజే చెయ్యండి. అది మన వేదాల ప్రకారంగా ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం చేయాలి. మనకి ఇష్టమైన రోజు నేను సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం, గురువారం వ్రతం చేస్తే అది మన ఇష్టమే అన్నమాట. దానికి వేదాలలో యొక్క ప్రమాణం ఏమీ లేదు. ఈ రోజు నువ్వు గురువారం వ్రతం చేస్తే, ఈ రోజు మంగళవారం వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుందని వేదాలలో ఎక్కడా చెప్పబడలేదు. కేవలం చెప్పబడింది ఏకాదశి రోజు ఉపవాసం ఉంటేనే నీకు వచ్చే ఫలితము ఉంటుంది అని కృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్తున్నారు. ఎవరో చెప్పింది కాదండి ఇదంతా, కృష్ణ భగవానుడు స్వయంగా చెప్తున్నారు ఏకాదశి రోజు ఉపవాసం చేయండి, మీ సమస్త పాపాల్ని పోగొట్టుకోండి, నా ధామానికి చేరండి అని కృష్ణ భగవాన్ చెప్పారండి. హరే కృష్ణ అందరికీ, హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ, బాగుంది. హరే కృష్ణ మాతాజీ. ఉన్నాయండి.